సుకుమార్ గారు బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. పుష్ప పిలిచారు మైత్రి మూవీస్కి రోల్ లేదు లేదు, ఎందుకు చేయలేదని చెప్తాను. పుష్ప పిలిచారు, పిలిచినప్పుడు నేను అసలు సుకుమార్ గారు పిలుస్తారు అనుకోలేదు లోపలికి. కూడా అంత పెద్ద సినిమా ఏదో క్యారెక్టర్ అంటే ఎందుకు పిలుస్తారు, నాకు అది అంత ఇంపార్టెంట్ రోల్ అని కూడా తెలియదు. కో డైరెక్టర్ ఎవరో చేసి పంపించేస్తారులే అనుకున్నాను. సుకుమార్ గారు లోపలికి సుకుమార్ గారు మాట్లాడతారంటాను కానీ నేను అక్కడే కొంచెం సుకుమార్ గారు నాతో మాట్లాడానంటాను. సరే లోపలికి వెళ్ళాను, మాట్లాడితే ఏం మాట్లాడతారా అని చెప్పి టెన్షన్ ఫీల్ అవుతుంటే సీరియల్ అయిపోయింది అన్నారు. సీరియల్ అయిపోయింది అనగా నాకు ఒకసారి ఏం చెప్పాలి ఇప్పుడు, దీనికి సమాధానం అందరూ అలా అనుకుంటున్నారు కదా అనేది నాకు కూడా ఇప్పుడు సడన్గా మైండ్లో ఉండింది. ఆయన చూశారు, చూసి తప్పేం లేదమ్మా, గమనించారు నన్ను చూసి తప్పేం లేదు చేయడంలో, అదే ఉంది మన యాక్టర్ నాకు అన్నీ చేయాలి. నాకు చాలా బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. అరే ఇంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి ఇలా ఆలోచిస్తున్నారు అందరూ ఎందుకు, అందరూ ఇలాగే ఆలోచిస్తే బాగుండు కదా. అంటే అందరూ ఆలోచించరని కాదు, ఐ డోంట్ నో వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళు, లేకపోతే వాళ్ళ బిజినెస్ అనో, లేకపోతే ఏ వచ్చింది వాళ్ళు ఉన్న మైండ్ సెట్, అందరు మైండ్ సెట్ ఒకలా ఉండదు. వాళ్ళకున్న లిమిటేషన్స్ వల్ల అలా అనుకుంటారేమో అని నాకు అనిపించింది. ఆయన అంత బాగా చెప్పి చూశానమ్మా అని సినిమా అర్ధనారి అవన్నీ చూశాను అందుకే పిలిచాను, చూడు ఆడిషన్ ఇవ్వు చూడు. ఆయన వెరీ చిన్న పర్టికులర్ క్యారెక్టర్ కూడా ఆయన గెటప్ సెట్ అవ్వాలి, యాక్టింగ్ ఒకటే సెట్ అయితే ఇది కాదు, ఆయన గెటప్ కూడా సెట్ అవ్వాలి. మరి మేబీ గెటప్ సెట్ అవ్వబోయి ఉండొచ్చు, నేను ఎంత యాక్టింగ్ ఇచ్చిన నాకన్నా మంచి మంచి తోపు యాక్టర్స్ ఉన్నారు, ఎంత యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇంపాక్ట్తో పాటు తన లుక్ కూడా సెట్ అవ్వాలి, అవి కూడా చాలా పర్టికులర్గా ఉంటారు సుకుమార్ గారు. మేబీ అందుకు వల్ల నేను సెలెక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు.